నాన్నగారు చివరి రోజుల్లో కొంచెం కష్టాలు పడ్డారు అప్పుడు ఎలా ఉన్నది లేదండి యాక్చువల్గా అది అందరూ చాలా పొరపాటు పడ్డారు ఆయన ఏమీ లేదు ఫైనాన్షియల్ గా ఆయన ఎటువంటి ఇది లేదు ఎవరి మీద సపోర్ట్ లేదు ఏ పిల్లల మీద ఆయన నాకు వాళ్ళు పెట్టాలి చేయాలి ఆయన కావాల్సినట్టు ఆయన చక్కగా అన్ని పెట్టుకున్నారు అరేంజ్ చేసుకున్నారు దాని తగ్గట్టే ఉన్నారు చాలా సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేశారు ఈవెన్ ఎండ్ ఆఫ్ ది డేస్ లోనే ఆయన బాగున్నారు ఆయన టైం ఎక్సర్సైజ్ చేయడం కానీ యోగా చేయడం కానీ ఫుడ్ విషయంలో కూడా పర్టికులర్ గా ఫుడ్ విషయంలో చాలా చాలా ఎంత లిమిట్ గా తినేవారు అంతే ఆయన అంటూ ఉండేవారు నేను ఒంట్లో బాగ కూడా దగ్గుతుంటే మన వాళ్ళంతా అంత చీ తేన తాత అని అనకూడదు నన్ను ఎవరు అలానే ఉండేవారు చాలా సిస్టమేటిక్ గా ఉండేవారు చాలా అది ఫస్ట్ నుంచి ఆయనకు కాదు కొంతమంది నెగిటివ్గా అంటే చివరి రోజులు బాగా అప్పుడు మెడ్రాస్ లో ఉన్నప్పుడు ఆ వైభవం ఉండకపోవచ్చు అప్పుడు ఫారిన్ కార్లు అంబాసిడర్ కార్లు అన్ని ఉన్నాయి అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే ఒక ఫియేట్ కారు ఉంది అంతేగాని అసలు ఏమీ లేదు డబ్బుల కోసం కష్టపడి అలా అంత ఏమీ లేదండి చక్కగా చాలా అండి ఇలా అడిగితే అది హెల్ప్ అంటే కూడా ఎలాగంటే అండి అనమాట తెలియదు అసలు నాన్నగారి తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పి మాకు తెలిసింది పలా ఆయన ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అలా అలానే నెల్లూరు దగ్గర ఊరు పేరు ఏదో గురుతురాట్ అక్కడ సత్రంలాగా కట్టించారు అక్కడ వచ్చే వాళ్ళకి భక్తులకు ఉండడం కోసం ఇవన్నీ ఆయన ఆయన పాటు ఆయన చేసుకుంటూ వెళ్ళారు తర్వాత లేట్రాను మాకు తెలిసినవి ఇవన్నీ అంత మంచి పనులు చేశారు అలానే మా అమ్మగారు కూడా మా అమ్మగారు కూడా చాలా మందికి ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు ఎప్పుడు చెప్పలేదు మాతో నేను వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చాను అలా ఏమి ఇప్పుడు మాకు చె మా అమ్మగారు రీసెంట్గా చనిపోయారు మా అమ్మ చనిపోయిన తర్వాత తెలిసింది పరామర్శించడానికి ఫోన్లు చేస్తారు కదా అప్పుడు అమ్మ నాకు ఇలా హెల్ప్ చేసింది అమ్మా అలా చేసింది అమ్మా ఇలా మా అమ్మ అలా చెప్తుంటే ఇప్పుడు వెలుగు మీరు నటన వైపు మమ్మల్ని అసలు అసలు ఇక అసలు ఒకసారి ఏమైంది మా మదర్ ఏదో ఊరెళ్ళి వచ్చిన తర్వాత సూట్ కేసులో లిప్స్టిక్ ఉంటే నేను తీసి పూసుకున్నాను ఇలా మా అన్నయ్య చూసి ఇంకా వేరే కొట్టుడు అనమాట నన్ను ఎందుకు మేడం లిప్స్టిక్ పూసుకుంటావేంటి ఏమి నువ్వు అసలు వేషాలు వేసేదాని అది ఇది అని బాగా కొట్టేశాడు మా అమ్మగారు వచ్చిన తర్వాత నేను మా అమ్మగారితో చెప్పాను అమ్మ ఇలా లిప్స్టిక్ వేసుకున్నాను అన్నయ్య కొట్టాడు అంటే ఎగ ఏది తీసుకురా లిప్స్టిక్ అన్నది తీసుకెళ్ళి ఇలా వేసుకోకూడదు లిప్స్టిక్ అని నాకు మొహం నిండా గీతలు పెట్టేశాను ఇలా వేసుకోవాలి అంటే అలా చేయకూడదు అలా చేయకూడదు అని బాగా అంటే కొట్టల అలా కోపంగా చెప్పి లిప్ స్టిక్ అలాంటివి వేసుకోవచ్చు అసలు సినిమా ఇదంతా వద్దు అని ముందే ఫిక్స్ అయిపోయారు అసలు ఆ లైన్ లో ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు మేము పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళు ఏమి లేదండి మా పిల్లలకి ఏదో ఇప్పుడు వచ్చింది కానీ మా అబ్బాయికి నాకైతే అసలు ప్రొడక్షన్ సైడ్ ఉండేది ప్రొడక్షన్ సైడ్ చేసుకోవడం ఓన్ ప్రొడక్షన్ చేయడం అవన్నీ చేసేవాళ్ళు మీకు ఇష్టమైన హీరో అప్పట్లో అప్పట్లో ఇప్పట్లో ఎప్పట్లో కమలాసన్మలాసన్ గారు కమల్ హాసన్ గారు ఆయనకి అంటే ఆయన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం మీకు అంటే అది అప్పు అప్పుడు బాగా క్రేజ్ ఉండేదండి కమలాసన్ గారంటే బాగా క్రేజ్ ఉండేది కానీ మేమంతా ఏంటంటే కాలేజీలో కానీ స్కూల్లో కానీ అందరం గ్యాంగ్గానే వెళ్ళేవాళ్ళం సినిమాకి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ చూసేవాళ్ళం అందరం కలిసే వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఇంకోటి ఏంటి మేము సినిమా థియేటర్కి వెళ్తే అనుకోకుండా వెళ్ళాం అనుకోండి అక్కడ నుంచి పబ్లిక్ పబ్లిక్ ఫోన్లోంచి ఇంటికి ఫోన్ చేయడం మనం పలానా థియేటర్లో ఉన్నాం దేవి లో ఎక్కడ ఉన్నాను రో నెంబర్ ఏ ఏదో ఆరు ఏడు సీట్లు మావి మేము ఫ్రెండ్స్ అందరం ఉన్నాం మేము ఇలా ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళం పలానా థియేటర్ పలానా సీట్ నెంబర్లు కొడతా సార్ చెప్పి మేము అందరం పది మందో ఐదు మందో ఎంతమందో వెళ్ళినామని చెప్పేదాన్ని మళ్ళీ ఇంటికి వచ్చారు ఏదైనా మా నాన్నగారు మా మదర్ స్ట్రిక్ట్ రూల్ అండి ఆరు తర్వాత బయట వెళ్ళకూడదు అది వాళ్ళ స్ట్రిక్ట్ రూల్ నువ్వు సిక్స్ దాకా ఎక్కడికన్నా వెళ్ళు సిక్స్ తర్వాత పక్కింటికి కూడా వెళ్ళకూడదు అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండాలంటారా స్ట్రిక్ట్ గా అంటే వాళ్ళకు అలాగా అలా ఏం ఉండేది కదండి లేదండి ఎదిరించడాలు చెప్పడాలు మేము లేదు కదా ఇప్పుడు అలా లేదు మరి ఇప్పుడు అంటే అప్పుడు కూడా అప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమాలు చెప్తే వేరేం లేవు అప్పుడు మాకు కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాలు లేకపోతే డ్రామాలు డ్రామాలు వేసేవారు చాలా నాటకాలు ఎవరో ఒకళ్ళు వేస్తే నాటకాలకు వెళ్ళేవాళ్ళం లేకపోతే సినిమాలు అంతకు మించి వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండేది కదా ఫోన్లు లేవు మా ల్యాండ్ లైన్స్ ఉండడమే చాలా గొప్ప విషయం ఆ ఒట్టి ల్యాండ్ లైన్స్ గాడ్జెట్స్ ఏమి ఉండేవి కాదు కదా సరే గారి గురించి చెప్పలేదు కమల్ హాసన్ గారు ఏంటంటే అదే అలా సినిమాలకు వెళ్ళినప్పుడు అందరం కలిసి పులోమని వెళ్ళేవాళ్ళం ఇంకా బాగా ఆయన సినిమాలని బాగా ఎంజాయ్ బాగా నచ్చేవి ఆయన సినిమా బాగా పర్ఫామ్ చేస్తున్నారు బాగా పర్ఫామ్ చే క్రే ఆ ఊ ఆ పిచ్చి ఆయన సినిమాలు అంటే కంపల్సరీ వెళ్ళేవాళ్ళం బాలచంద్ర గారి సినిమాలు కంపల్సరీ వెళ్ళేవాళ్ళం ణిశ్రీ గారు నాకు అప్పుడు అప్పుడు జనరేషన్ కావడే కదా అసలు సూపర్ ఆవిడ శారీ కట్టు కానీ ఏదైనా కూడా ఆవిడ చాలా బాగుంటేది అందుకని ఆవిడ సినిమాలు ఆవిడ అంటే బాగా ఇష్టం ఆమె అంటే ఆమె చేసిన మీకు బాగా ఇష్టమైంది అంటే ప్రేమ్ నగర్ ప్రేమ్ ప్రేమ్ నగర్ ఎన్నిసార్లు చేశారు ఆ సినిమా అలా ఏమీ లేదు గుర్తు లేదు తర్వాత ఇంకోటి కృష్ణరాజు గారితో పిక్చర్ చేశారు రావట్లేదు టైటిల్ గుర్తు రావట్లేదు దాంట్లో ఆవిడకి పిల్ల చనిపోయిన చెప్పి ఇది వస్తుంది ఆవిడ మతి మతిస్థిమత పోతుంది అదే పిక్చర్ పేరు గుర్తు రావట్లే అదొక పిక్చర్ బాగా చూశాను యశ్వీర చూసారా మీరు ఆయన చూడలేదు రామారావు గారిని చూశాను రామారావు గారిని కలిశాను నాగేశ్వరరావు గారిని కలిశాను అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు కలిసి చెప్పిన రాజ్బాబు అన్నయ్య అయితే ఇంకా మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగే రాజబాబు అన్నయ్య రాజబాబు గారి గురించి మీకు అసలు ఆప ఎలా ఉండేది ఆయన అంటే ఎలాగంటే ఆయన మాకు ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట ఓకే ఆయనకి కొంచెం ఇగో ఏదైనా కోపం ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా జరగాలి అది ఎవరైనా సరే అన్నట్టుగా ఉండేవారు అంత తెలీదండి మాకు అంటే అంత అంత ఆయన గురించి కానీ సరదాగా ఉండేవాళ్ళం అందరం ఆయన పండగలంటే వచ్చేసేవారు ముద్దుపప్పు ఆవకాయ ముద్దుపప్పు నెయ్యి నిమ్మకాయ పచ్చడి అనేవారు అదే పెట్టుకొని తినేవాళ్ళం బాగుండేవాళ్ళం చాలా బాగా ఫ్యామిలీ అని ఇప్పుడు కూడా అనంతన్న చిట్టన్నతో మాట్లాడుతుంటాం చేస్తా కొత్తగా అంటే మీ నాన్నగారిని చూశారు మామయ్య గారిని చూశారు మీ బావ బొమ్మర్తలు హేమ గారు కానీ మొత్తం ఇండస్ట్రీలోనే మీరు ఎంతో మందిని చూసారమ్మా కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు వాళ్ళ నడవే ఎలా ఉండాలంటారు నడవడిక అంటూ ఏమీ లేదండి ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి కి వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు తప్పేమీ లేదు శృతి మించినది ఏదైనా మంచిగానే ఉంటుంది శృతి మించితేనే ఏదైనా బాగోదు బట్ ఆర్టిస్ట్ లుగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఫుల్ డెడికేషన్ వస్తే డెఫినెట్గా గా సక్సెస్ వస్తుంది అది కొంచెం లేట్ అవ్వచ్చు బట్ సక్సెస్ అనేది డెఫినెట్గా గా వస్తుంది డెడికేషన్ ఉండి అంత మనసు పెట్టి చేస్తే ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది మీ అబ్బాయి అబీదాలి పెళ్లి గురించి ఒక క్వశ్చన్ అడిగితే ఒక ఇంటర్వ్యూలో నేను ఎప్పుడైతే సక్సెస్ అవుతాను అప్పుడే చేసుకుంటాను అన్నారు దాని మీద అండి అంటే మేము ఫోర్స్ చేయలేదండి పెళ్ళే చేసుకొని తీరా అని ఫోర్స్ చేయలేదు అంటే కాస్త బిగినింగ్ లో డిస్కషన్స్ అవి వచ్చినప్పుడు అలా కాదులే నాన్న నేను ఏదైనా ఎమోషన్ ఏదైనా చెప్దాం అనుకున్నాం కానీ కను తను మటుకు చాలా స్టబన్ గా తన ఎయిమ్ ఏంటి తను బాగా సక్సెస్ అవ్వాలి మంచి పేరు సంపాదించాలని దాన్ని డిస్టర్బ్ చేయదు ఆ అది కూడా ఉంది ఇంకోటి మా నాన్నగారికి ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత సక్సెస్ వచ్చింది అది కూడా తన మైండ్ లో ఉంది నాకు కూడా ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికే సక్సెస్ వస్తుంది ఫుల్ రేంజ్ సక్సెస్ వస్తుంది అని అనుకుంటున్నారు అలా వద్దు అని చెప్పాను అలాగంతా పెట్టుకోవద్దు మ్యారేజ్ చేసుకో మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయి అదృష్టం కూడా కలిసి వస్తుంది నీకు అంటే తను లేదు నా నా దారి నన్ను వదిలేసే నేను 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 వెళ్తున్నాను అలానే ఒక ఎలాంటి అసంతృప్తి లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఎందుకంటే హీఈస్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ తను ఏం చేయదలుచుకున్నాడు ఎలా ఉండదలుచుకున్నాడేది తను వెరీ క్లియర్ అలాంటప్పుడు మధ్యలో మనం మాట్లాడ్డాను అసలు ఎప్పుడన్నా ఉండనుండి ఎప్పుడన్నా అసలు నాకు వద్దే పెళ్లి అన్నా కూడా నాకేమి రిగ్రెట్స్ లేవు ఎందుకంటే తన లైఫ్ తను ఇస్తారు